చిత్తూరు జిల్లా మదనపల్ల పట్టణం జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో ఆసుపత్రి వైద్యాధికారులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆంజనేయులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దాని వ్యాప్తి నివారణకు నిరంతరం పాటుపడతానని వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి వారిలో వారి వ్యాధి రాకుండా మనం నిర్మూలించవచ్చనే ఉద్దేశంతో ఈ రిమూవ్ ఇనెక్వాలిటీస్ అండ్ రిమూవ్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా ప్రభుత్వ వైద్యశాల ముందు హెచ్ఐవికి సంబంధించి టెస్టింగ్ సెంటర్ అనేది ఉంది, అదేవిధంగా ట్రీట్మెంట్ సెంటర్ అనేది ఉంది. దానికి తగ్గటువంటి డయాగ్నోస్టిక్ మెథడ్స్ కావచ్చు, దాని ట్రీట్మెంట్ కావచ్చు, అదే మన శ్రీనివాస గారు చెప్పినట్టు దానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, వాటికి పెన్షన్ కానీ పెన్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రజల్లో మనము తీసుకెళ్ళి మరి మన జిల్లా వైద్యశాల నందు మదనపల్లి నందు మరి టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంది. వారికి మరి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్. సో తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్, ఒకవేళ ఒక వ్యాధి చిన్న ఫీవర్ వచ్చినా కానీ డిప్రెషన్ ఫీల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఒక హెచ్ఐవి అనేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మెంబర్ని కూడా ఏవేశక్కి పెట్టి సందర్భాలు ఉన్నాయి. సో వాటికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ జబ్బును మనము చేయించవచ్చు, మరి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది. అదేవిధంగా లీగల్ సర్వీసెస్ సంబంధించి మన జడ్జి గారు చెప్పారు. తర్వాత పెన్షన్ స్కీమ్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి హెచ్ఐవి పేషెంట్స్కి. కాబట్టి వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి వాళ్ళకి మరి ట్రీట్మెంట్ కానీ మరి తర్వాత టెస్టింగ్ సెంటర్స్ కానీ తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. కాబట్టి మరొకసారి ఈ వరల్డ్ ఎయిడ్స్ సందర్భంగా మనం ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలి ఎయిడ్స్ వ్యాధి పట్ల. అదేవిధంగా ఈ థీమ్ రిమూవ్ ఇన్ఎక్వాలిటీస్, ఎందుకంటే అంతర్గత విభేదాలు కానీ అంతర్గత అసమానతలు కానీ ఈ సమాజంలో ఉన్నాయి. ఈ అసమానతల్లో ఆర్థిక పరమైన కావచ్చు, సామాజిక పరమైన కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు. సో ఈ అసమానతలను మనం తొలగించగలిగితే సాధ్యమైనటువంటి ప్రజల్లో కూడా అవగాహన కలిగి ఈ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండి మరి ఈ జబ్బు రాకపోవడానికి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి ఆ దిశలో మనము ప్రయత్నాలు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. సో మరొకసారి ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ జడ్జి గారు శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ వారికి, మరి మా సిబ్బందికి, ముఖ్యంగా మా ప్రతిసోదరులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క సంఘాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎయిడ్స్ డే దినోత్సవంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి యొక్క కొలాబరేషన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ మంది ఈ ఎయిడ్స్ చట్రంలో మగ్గిపోతున్నారు. వీరికి నల్సా వారు 2015 స్కీమ్ స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్ ప్రకారం వాళ్లకు రావాల్సినటువంటి ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, వాళ్ళ పిల్లలకైతే ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా వాళ్ళు ఎంటైటిల్డ్ అవుతారు. వాళ్ళు యాజ్ ఎ రైట్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు ఆల్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్ కూడా రాకపోతే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని అప్రోచ్ అయితే వారికి వెల్ఫేర్ స్కీమ్స్ అందించే విధంగా
మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వారు కృషి చేస్తారు. మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క పారాలీగల్ వాలంటీర్స్ కానీ ప్యానల్ లాయర్స్ కానీ వివిధ ప్రదేశాల్లో వీళ్ళు లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేసినప్పుడు ఇటువంటి వారు ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర కారణాలతో ఎయిడ్స్ బారిన పడ్డ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వయసుతో నిమిత్తం లేకుండా ఎయిడ్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్లకు సరైన వెల్ఫేర్ స్కీమ్స్ అందించే విధంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వారు కృషి చేస్తారని చెప్తూ ఈ ఎయిడ్స్ బారిన పడుతున్న వారిది అందరి యొక్క సామాజిక బాధ్యతగా గుర్తించి మనం ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళ పట్ల సరైన భావనతో వాళ్ళ పట్ల సరైన అవగాహనతో కలిగి ఉండి వాళ్ళు సమాజంలో అందరితో కలిసి జీవించే విధంగా కృషి చేయాలి. అదే ఇవాళ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు సమాజానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ